లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం చెమటొచ్చి శ్రమించారు. పంట చేతికొచ్చింది. దిగుబడులు బాగానే ఉన్నాయి. మద్దతు ధర లభిస్తుంది. పోనీలే ఈ సంవత్సరమైనా గట్టెక్కుదామని అన్నదాతలు ఆశపడ్డారు. కాని కళ్ల ముందే వారి ఆశలు నీళ్లపాలయ్యాయి. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం వీరి కొంప ముంచింది. బరువైన కంకులతో ఊరిస్తున్న వరి పంట నీట మునిగింది. కోతకోసి ఆరబెట్టుకున్న ధాన్యం, మిర్చి వర్షార్పణమైంది. ఈ పరిస్థితి కావలి డివిజన్లో కావలి, జలదంకి, కొండాపురం, కలిగిరి మండలాల్లో కానొస్తోంది. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం గాలులు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆదివారం పొలాల్లోకి వచ్చి పంటలు, తోటల దుస్థితిని చూసి రైతుల్లో మాటలు పెదలని పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా రైతుల ఆక్రంతనలే కనిపిస్తున్నాయి. కలిగిరి మండలంలో కుమ్మర కొండూరు, రావులకొల్లు, పెదకోడూరు, చిన్నఅన్నలూరు, పరికోట, సిద్దల కొండూరులో కోత కోయాల్సిన కోసిన పంటలు వరి 50 ఎకరాలు, శనగ 1100 ఎకరాలు, పత్తి 400 ఎకరాలు, మిర్చి మరో 400 ఎకరాలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇక్కడే మూలిగే నక్క మీద తాటికైపడ్డ చందంగా అసలు పూత నిలబడక కాయ అంతంత మాత్రాన కాసిన మామిడి, నిమ్మ పిందెలు రాలిపోయాయి. నిమ్మ, మామిడి చెట్లు గాలిదాటికి కూలిపడిపోయాయి. కావలి మండలం కొత్తపల్లిలో వరి పంట, కొండాపురం మండలం కొమ్మిలో వరి, మిర్చి, పత్తి పంటలకు, జలదంకి మండలం చిన్నక్రాకలో వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది. బోగోలు, దగదర్తి మండలాల్లోనూ వరి పంట దెబ్బతింది. ప్రభుత్వము ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇంతటితో వర్షం ఆగిపోవాలని ముక్కోటి దేవతలకు రైతన్నలు వేడుకుంటున్నారు. గ్రామం కొండాపురం మండలం. ఈ అకాల వర్షానికి కోతకొచ్చిన వరి చేలు నీట మునిగి మొలకలు వచ్చే దశలో ఉన్నాయి. అదేవిధంగా కోసే దశలో ఉండే పచ్చిశనగ, బెంగాలీ గ్రామం అంటారు, మొత్తం ఉబ్బిపోయి ఉంది. మొలకలు వస్తాయి, అవి త్వరగా కుళ్ళి వాసన వస్తాయి, దుర్గంధం వస్తుంది, పొగాకు దిగుబడులు పోతాయి, మామిడి వస్తుంది. మిర్చి పోయిన వర్షాలకి పూర్తిగా దెబ్బతిని కోలుకునే పరిస్థితిలో ఇప్పుడిప్పుడే ఉండి అదే కోలుకుంటుందనే దశలో మరలా ఈ వర్షం వచ్చి మరలా బ్లాక్ టిప్స్ వచ్చేసి ముడత, ఎర్రి తీవ్రమైపోతుంది. దానివల్ల ఈ అకాల వర్షం రైతుని నిలువున ముంచేసింది. గ్రామంలో 70 ఎకరాల నిమ్మ చెట్లు, 50 ఎకరాల ఎర్రచందనము, 10 ఎకరాల మామిడి తోట, 60 ఎకరాలు వరి పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ విధంగా ఒకటి వర్కర్స్ షెడ్లతో సహా లేచి గాలికి లేచి ఒక 150 మీటర్ల దూరంలో వచ్చి పడ్డాయి. చాలా అపారమైన నష్టం జరిగింది ఈ గాలి వల్ల. నేను కలిగి మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు మాట్లాడుతున్నా అండి. ప్రస్తుతము మన మండలంలో వాతావరణ పరిస్థితులు గురించి చెప్తున్నా అండి. ప్రస్తుత అకాల వర్షాలకు వచ్చిన పరిస్థితులను బట్టి ప్రస్తుతం ఉన్న పంటలు శనగ, పత్తి, మిరప ఈ పంటలు డ్యామేజ్ అయినాయండి. ఈ పంటలో శనగలు వచ్చేసి 1000 ఎకరాల దాకా డ్యామేజ్ అయిందండి. అది హార్వెస్టింగ్ స్టేజ్లో, పాత దశలో ఉందండి అది. అలాగే పత్తి 400 ఎకరాలు అండి, ఇది కూడా పికింగ్ స్టేజ్లో ఉందండి. అది 400 ఎకరాలు ఇది కూడాను. అలాగే మిరప కూడాను 400 ఎకరాలు ఉంది, ఇది కూడా పికింగ్ స్టేజ్లోనే ఉందండి, తీత దశలోనే ఉంది. ఇవి ప్రస్తుతానికి మన మండలంలో మన స్టాఫ్ దగ్గర నుంచి అందరి నుంచి కలెక్ట్ చేసి మన మండలం పరిధిలో ఉన్న రిపోర్ట్ అండి. ఇది ఏదైనా అంచనా వేసి పై అధికారులు కూడా తెలియజేస్తున్నాం అండి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.